నూరు మిల్లీగ్రా 100 గ్రాముల కాల్షియం కావాలంటే మీరు లడ్డు తింటే నవ్వుల నుంచి బాగా వస్తుంది. లేకపోతే నేను లడ్డు తిన్నానంటే నువ్వులను నానబెట్టి రుబ్బుకొని పాలు పిండుకొని తాగండి, మీ పిల్లలకు తాగించండి, అద్భుతంగా ఉంటుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా పాలు తాగించవచ్చు. ఈ ఇప్పుడు మీకు ఎన్ని ఇంబ్యాలెన్స్లు వచ్చాయి ఇప్పటికి? ఆ గ్లూకోజ్ను తయారు చేసుకొని, ఎక్కువ తయారు చేసుకొని బ్యాలెన్స్ కోసం లేకుండా మనము కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేసాము. కావాలి కొలెస్ట్రాల్, కానీ ఎక్కువ ఉందని ఎక్కువ తయారు చేశారు. ఎక్కువ తయారు చేస్తే ఏమవుతుంది? కొలెస్ట్రాల్ రక్తంలో తిరుగుతుంటే రక్తం మందం అవుతుంది. ఓ రక్తం మందం అవుతుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. అరే ఎందుకు మందం అయిందిరా అని ఆలోచించట్లేదు. అరే బియ్యం తినద్దు, చక్కెర తినద్దు అని ఒక మాట చెబితే చాలు. యాక్చువల్లీ ఆ గ్లూకోజే ట్రైగ్లిజరైడ్స్ అవుతుంది. ఆ ట్రైగ్లిజరైడ్స్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుందని గ్లైకోజెన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ను. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసుకుని గ్లూకోజ్ తయారు చేస్తే నాకు వద్దు అని చెప్పి మళ్ళీ ప్యాక్ చేయడం మొదలు పెడుతుంది. గ్లైకోజన్ ఎక్కువైతే దాన్ని ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఎక్కువైన ఫ్యాట్ ఏం చేస్తుంది? పొట్టప్ చేస్తుంది. అందరూ ఊబకాయలు అయిపోతున్నారు. అమెరికాలో ఇప్పుడు 148 మంది 100 కేజీల కంటే ఎక్కువ ఉన్నారు. 8 సంవత్సరాల వయసు పిల్లలే 75 కేజీలు తూగుతున్నారు. ఆ రోగం మన దేశంలో కూడాను వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళు తింటున్నవే మనము తింటున్నాం, వాళ్ళు తాగుతున్నవే మనము తాగుతున్నాం. ఇది ఫుడ్ పాలిటిక్స్. అంటే మన దేశంలో ఇంతకుముందు ఏం తింటున్నారని ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అంటే నేను ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళినప్పుడు 1987లో అనుకుంటాను, 6 ఏళ్ల పాప ముట్టయింది. హాస్పిటల్కి వెళ్తే 6 ఏళ్ల పాప ముట్టయింది. ఇదేమిట్రా 6 ఏళ్ల పాప ముట్టయిందని డాక్టర్ని అడిగితే ఇలా అన్నాడు అంతే. కానీ ఆ ప్రాబ్లము నేను ఇండియాలోపు వచ్చే లోపల 1997లో ఇండియాలోను అమ్మాయిలు ముట్టవడం 9 ఏళ్ళు 10 ఏళ్ళకే ముట్టవుతున్నారు. ఇప్పుడు అతిరేకంగా అప్పుడప్పుడు నెలకొకసారి నా దగ్గరికి 4 ఏళ్ళ అమ్మాయి ముట్టయిందని, 3 ఏళ్ళ అమ్మాయి ముట్టయిందని, ఆ ముట్టు ఆగటం లేదని, స్టెరాయిడ్స్ ఇచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని ప్రతి నెల ఒకరు ఇద్దరు వస్తున్నారు. ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్, బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ అంటే మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, ఇంకా ప్లాస్టిక్ ఇంబ్యాలెన్స్, అది దైత్యాకారంలో తయారైంది.